పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మంచి సంగతులు ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. ఈ సమయంలో నీవు నిజమైన తండ్రివేనా, నీవు నిజమైన తండ్రివేనా అనే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో ఉన్న యవనస్తులైన పిల్లలను మనం ఆలోచించగలిగితే ఒక భయంకరమైన స్థితిలోనికి పిల్లలు వెళ్ళిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దేనిని బట్టి అంటే వాళ్ళ యొక్క నడవడిని బట్టి. ఈరోజు యవన కాలంలో ఉన్న పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో మన కళ్ళతో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. తిరుగుబోతులుగా, త్రాగుబోతులుగా, తిండిబోతులుగా, ఏమండి ఆడపిల్లలను చెరిపేవారుగా, భయంకరమైన కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళుగా, సమాజంలో పెద్దలైన వారికి ఎదురు తిరిగేవారుగా, గర్విష్ఠులుగా ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. దీనికి గల కారణమేమిటి అంటే తల్లిదండ్రుల యొక్క పెంపక లోపం. పిల్లలు చెడిపోయారు అంటే వాళ్ళ వెనక తల్లిదండ్రులే ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఈ పాఠం ద్వారా నిజంగా మనం ఎలాంటి తల్లిదండ్రులు, మన పిల్లల్ని మనం చక్కగా పెంచగలుగుతున్నామా, మనం ఎలా ఉన్నాం, దేవుని దృష్టిలో మనం ఈరోజు ఎలా మిగిలిపోయాం ఆలోచించాలి. నిజమైన తండ్రి అంటే ఎలా ఉంటాడు అని మీరు అనుకుంటున్నారా? నిజమైన తండ్రి అంటే దేవుడేనండి. ఆయనలా పిల్లలను పెంచగలిగే వాళ్ళే ఈ ప్రపంచంలో నిజమైన తండ్రులు. దేవుడు నిజమైన దేవుడు, ఆయన నిజమైన తండ్రి. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే తండ్రి అయిన దేవుని గూర్చి యిర్మీయా ప్రవక్త చెబుతున్న మాటలు. యిర్మీయా 10:10, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. ఎంత మంచి మాట అండి, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆయన నిజమైన వాడు అంటే ఆయన నిజమైన తండ్రి అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన నిజమైన తండ్రి, చాలా గొప్ప తండ్రి. నిజమైన తండ్రి ఎలా ఉంటాడు అంటే పరలోకంలో ఉన్న దేవుడు పరలోకములోనే యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఆ తండ్రి దగ్గర ఎలా పెరిగాడు అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట చెప్పారండి. యోహాను సువార్త, ఆ తండ్రి తన కుమారుణ్ణి, తన జ్యేష్ఠ కుమారుణ్ణి ఎలా పెంచాడు అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రి కోసం మాట్లాడుతూ ఆయన చెప్పిన అద్భుతమైన మాట, కావున యేసు మీరు మనుషు కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతట నేనే
ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని నా అంతట నేనేమీ చేయటం లేదు గాని నేను చేసేవి నా తండ్రి నాకు నేర్పించాడు మీరు నన్ను చూస్తున్నారు కదా ఈ భూమి మీద నేను ఎలా బ్రతుకుతున్నానో ఏం చేస్తున్నానో మీరు గమనిస్తున్నారు కదా నేను చేసేవన్నీ నాకు ఎవరు నేర్పారో తెలుసా పరలోకమందున్న నా తండ్రి నేర్పించాడు ఎవన్నాడు అక్కడ పరలోకమందున్న నా తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను మాట్లాడుతున్న సంగతులు కూడా నా తండ్రి నాకు నేర్పించాడు నేను ఇక్కడ చేసే పనులు కూడా ఇవి చేయాలని నా తండ్రి నాకు నేర్పించాడు నేను మాట్లాడుతున్నవి నేను చేస్తున్నవన్నీ నా తండ్రి నేర్పించినవి అన్నాడండి ఎంత అద్భుతమైన తండ్రి ఆయన వింటున్నారా ఎంత మంచి తండ్రి అండి ఆయన నిజమైన తండ్రి అంటే ఎవరో తెలుసా పిల్లలను చక్కగా దేవుని జ్ఞానంలో పెంచేవాళ్ళు పిల్లల ముందు చక్కగా ప్రవర్తించేవాళ్ళు నిజమైన తండ్రులు ప్రియులారా ఎందుకంటే పిల్లలు ఈరోజు చెడిపోయారు అంటే ఎక్కువగా తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు వాళ్ళు చెడ్డవైనా మంచివైనా ఈరోజు కొంతమంది పిల్లలు మంచి పనులు చేస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు నేర్పినవి అవి ఇదిగో ఇలా బ్రతకాలిరా అని వాళ్ళు బ్రతికి చూపించింది ఆలోచించండి తల్లిదండ్రులు ఎలా బ్రతుకుతున్నారో పిల్లలు చిన్ననాటి నుండి గమనిస్తారు ప్రియమైన దేవుని పిల్లలారా మనల్ని చూసే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు తప్పుడు ప్రవర్తన తప్పుడు మాటలు తప్పుడు విధానాలు తప్పుడుగా చూడడం సమాజంలో మనుషులపై తిరగబడడం దూషణకరమైన మాటలు మాట్లాడడం తిండిబోతుతనం త్రాగుబోతుతనం తిరుగుబోతుతనం వ్యభిచారం ఇవన్నీ తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు పెద్దలో సామెత చెప్పారు గేదె పొలంలో మేస్తే దాని బిడ్డ వచ్చి గట్టును మేస్తుందా అది కూడా ఏం చేస్తుంది పొలంలోకి వెళ్తుంది ఈరోజు మన ప్రవర్తనను పిల్లలు గమనిస్తూ ఉంటారు వాళ్ళు బాగుపడ్డారంటే మన ప్రవర్తనే కారణం చెడిపోయారన్నా కానీ మన ప్రవర్తనే కారణం పరలోకమందున్న తండ్రి ప్రవర్తన ఎలాంటిది ఆయన పరిశుద్ధుడు ఆయన అంటాడు నేను పరిశుద్ధుడును మీరు కూడా అలా పరిశుద్ధులుగా బ్రతకాలి ఆ తండ్రిని చూసి ఎక్కడా తప్పు చేయని ఆలోచనలో కానీ పనులలో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడా తప్పు చేయని ఆ తండ్రిని చూసిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా బ్రతికాడండి ఏ తప్పు చేయకుండా ఆయన బ్రతికాడంటే తండ్రి దగ్గర నేర్చుకున్నాడు పరలోకంలో తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉండగా కోట్ల మంది దేవదూతలు ఏమంటున్నారు తెలుసా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నారట ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తుంటాం పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న దేవుని ముందు ఆరేసి రెక్కలు కలిగిన దేవదూతలు 2 రెక్కలతో ముఖమును కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుడు పరిశుద్ధుడు అని నిత్యము ఆయన గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్నాడు ఏమంటున్నారు వాళ్ళంతా పరిశుద్ధుడు ఎందుకంటే ఆయనను వాళ్ళు చూస్తున్నారు దేవదూతలు యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు పరలోకంలో ఉన్న దూతలంతా ఆ తండ్రిని చూస్తున్నారు గమనిస్తున్నారు వాళ్ళకు అర్థమైంది ఏంటో తెలుసా ఈయన తప్పు చేయడండి ఈ పరలోకముందున్న దేవుడు తప్పు చేయడు ఆయన పరిశుద్ధుడు అందుకే వాళ్ళు రాత్రింబవళ్ళు మానక పరిశుద్ధుడని వాళ్ళు పొగుడుతూనే ఉన్నారు ఆ పరిశుద్ధుడుగా బ్రతుకుతున్న తండ్రిని చూసిన యేసుక్రీస్తు వారు
ఎలా బ్రతకాలని నేర్చుకున్నాడు తెలుసా? పరిశుద్ధుడుగానే బ్రతకాలి. ఆయన అంటాడు, ఈ లోకంలోకి వచ్చి నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, అంటే రుజువు చేయగలరా అన్నాడండి. ఆనాటి నుండి ఈనాటి వరకు మనం నమ్ముకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తులో నలుసంత పాపం కూడా ఎవడు చూపలేకపోయాడు. నిందలు వేయటం కాదు, నిరూపణ చేయాలి. నిందలు ఎంతోమంది వేస్తారు, నిందలు వేశారు కానీ నిరూపించలేకపోయారు యేసులో పాపమున్నదని. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ పాపము లేదని స్టేట్మెంట్ ఎవరిచ్చారో తెలుసా? తన ప్రక్కనే తిరిగిన అపోస్తలులు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనతో ఎంతోమంది తిరుగుతున్నారు కదా, మన గురించి ఇలా మాట్లాడగలుగుతారా ఎవరైనా? ఈయన పరిశుద్ధుడండి, చాలా మంచివాడండి అనగలరా? అనాలి అనాలి. అప్పుడు మన అనాలి అంటే మన బ్రతుకు చాలా బాగుండాలి. ప్రియులారా, ఇక్కడ ఎంతోమంది పిల్లలను కన్న తల్లిదండ్రులు ఉన్నారు. వివాహం చేసుకున్న తర్వాత పిల్లలను దేవుడు ఇస్తాడు, కానీ అంటే నువ్వు తండ్రి అయిపోతావు. నిజమైన తండ్రివి కావాలంటే చాలా కష్టపడాలి. పరలోకమందున్న దేవుడు ఆయన నిజమైన దేవుడే కాదు, నిజమైన తండ్రి అంటే ఆయనేనండి. యేసుక్రీస్తు వారి లోకంలో ఏం చెప్తున్నారు? ఆయన నాకు నేర్పించాడు ఇవన్నీ, నేను మాట్లాడే మాటలు ఆయన నేర్పించినవి. అంటే ఏమి నేర్పించాడు? వాక్యం నేర్పించాడండి. అంటే నిజమైన తండ్రి అంటే వాక్యాన్ని నేర్పించే తండ్రే నిజమైన తండ్రి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీ పిల్లలకు వాక్యం నేర్పించండి అయ్యా, మీ పిల్లలను జ్ఞానాన్ని నేర్పించడం కోసం పంపండి అంటే. ఎవరు పంపుతారు, ఎవరు వింటారండి ఆ దేవుని మాటలు? వాళ్ళు చెడిపోయి తలనొప్పులు తెచ్చేంత వరకు అలానే బ్రతుకుతారండి, ఆ తర్వాత గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. నీవు ఏడవడానికి గల కారణం ఏంటంటే నీ నిర్లక్ష్యమే కారణం. దేవుని వాక్యాన్ని నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మీకుండగా వారిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారండి. ప్రియులారా, పరలోకమందున్న తండ్రి ఏమి నేర్పించాడు? వాక్యాన్ని నేర్పించాడు. ఆయన అదే చెప్పాడు యోహాను 8:28, ఆయన నేర్పిన సంగతులనే నేను మీకు నేను తెలియచేస్తున్నాను అన్నాడండి. తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరలోకంలో తండ్రిని చూసి ఎలా బ్రతకాలో ఆయన నేర్చుకున్నాడు. ఆయన పేరులోనే ఉంది ఏంటి? పరిశుద్ధత. ఆయన పేరులోనే ఉంది కదండి పరిశుద్ధత. పరిశుద్ధాత్ముడు అంటున్నాం, అంటే ఆత్మగా ఉన్న ఆయన ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు. తండ్రిలాగా పరలోకంలో ఉన్న పిల్లలు ఎంత చక్కగా పరిశుద్ధులుగా బ్రతికారండి, ఏ పాపము లేకుండా బ్రతికారండి. ప్రియులారా, ఈ లోకంలో పిల్లలను కన్నాం, తండ్రులుగా మనం పిలవబడుతున్నాం, మరి మన పిల్లల పరిస్థితి ఏంటి? ఏమి నేర్పించాం పిల్లలకు? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఎత్తుకొని వీడు మీ మేనమావరా, ఇదిగో ఇలా తన్నాలరా అని చెప్పి చూపిస్తుంటారండి. వాడికి తన్నులు నేర్పించావు. ఎవడు దొరకనప్పుడు నిన్నే తన్నాడు వాడు, నువ్వే కదా నేర్పించింది. ఎవరు దొరకపోతే ఏం చేస్తాడు వాడు? నిన్నే కింద పడేసి తంతాడు. ఒకప్పుడు నేర్పించావు కదా తన్నడం. ఒకడు కొడుక్కి కరాటే నేర్పించాడండి, ఎవడు దొరకపోయేసరికి తండ్రి మీదనే కరాటే చేశాడు, మొహం అంతా వాసిపోయింది తండ్రికి. అరే నేను నేర్పిస్తే నా మీదనే ప్రయోగించావేంట్రా అంటే మరేం చేద్దాం, నువ్వే దొరికావు చేతి నిండా. అవి కాదు నేర్పించాల్సింది, లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానం అవసరం లేదని నేను చెప్పడం లేదండి. బైబిల్ చదవాలన్నా దైవజ్ఞానం రావాలన్నా అది కూడా నీకు అవసరమే, కానీ దానికంటే దేవుని జ్ఞానం చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం అండి. మరి మీరు నిజమైన తండ్రులుగా ఉన్నారా? యేసుక్రీస్తు వారు కూడా ఆయన
నిజమైన కుమారుడట. యోహాను సువార్తలో ఒక మాట ఉంది, యోహాను సువార్త 1:9 యోహాను గారు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, నిజమైన వెలుగటండి ఆయన. హే వెలుగు, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చాలయ్యా, ఎవరా నిజమైన వెలుగు? ఆ యోహాను 1:1 నుండే ప్రారంభమవుతుంది. ఆది ఎందు అది ఆయన యేసుక్రీస్తు నిజమైన వెలుగు. ఆయన నిజమైన వాడు, మన తండ్రి నిజమైన వాడు. పరలోకంలో ఆయన కన్నా జ్యేష్ఠ కుమారుడు నిజమైన వాడుగా, నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా బ్రతికాడండి. ప్రియమైన దేవుని వారలారా, తండ్రిని చూస్తున్నాడట. ఈ లోకానికి వచ్చి విశ్రాంతి కూడా తీసుకోకుండా, విశ్రాంతి దినం అనేది ఒకటి ఉంది కదండి యూదులకి, యూదులకి ఇశ్రాయేలీయులకి దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. ఆ విశ్రాంతి దినాన ఏ పని కూడా వాళ్ళు చేయకూడదు. అలాంటిది యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత విశ్రాంతి దినమును కూడా పనిచేస్తున్నాడు ఆయన. ఆ యూదులు అడుగుతున్నారు, ఏంటయ్యా విశ్రాంతి దినాన మేమంతా విశ్రాంతి తీసుకుంటుంటే నీవేంటి పని చేస్తున్నావు అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో చూడండి. యోహాను సువార్త 5:19 ప్రిలారా, యోహాను సువార్త 5:19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కాని తనంతట తానే ఏది చెయ్యనేరడు, ఆ తండ్రి వేటిని చేయును వాటినే కుమారుడు చేస్తాడు. ఎంత మంచి మాట అండి, తండ్రి వేటిని చేస్తాడో కుమారుడు వాటినే. అవునా, తండ్రి ఏది చేస్తే కుమారుడు అదే చేస్తాడట. ఇంతకీ ఏంటయ్యా విశ్రాంతి లేకుండా నువ్వు పనిచేస్తున్నావంటే నా తండ్రికి విశ్రాంతి ఎక్కడది? నా తండ్రికి విశ్రాంతి ఎక్కడది? ఆ తండ్రి మిమ్మల్ని అందరినీ కాపాడుకోవటం కోసం ఆయన కంటికి కునుకు లేకుండా మిమ్మలను కాపాడుకుంటున్నాడే. విశ్రాంతి లేకుండా ఈ ప్రకృతిలో ఉన్న వాటిని త్రిప్పుతూ పని చేస్తూ ఆయన విశ్రాంతిలోనే లేడు. ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆయనను చూసిన నేను, ఆయన యొద్ద నేర్చుకున్న నేను ఈ భూమి మీద ఎలా విశ్రాంతి తీసుకోగలను? నా తండ్రి చేసినవే నేను చేస్తున్నాను అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే తండ్రిగా ఎన్ని మంచి విషయాలు నేర్పించాడండి యేసుక్రీస్తు వారికి. నిజమైన తండ్రి అండి ఆయన. మీరు నిజమైన తండ్రులుగా దేవుని దృష్టికి కనిపించాలంటే మీ పిల్లలకు మీరు దేవుని జ్ఞానాన్ని నేర్పించండి. మీ పిల్లల ముందు మీ ప్రవర్తన ఉన్నతంగా ఉండేటట్లుగా చూసుకోండి. మంచి పనులు చేయండి మీ పిల్లల ముందు, అంటే మీ పిల్లల ముందు చేయండి. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మారిపోండి, ఓసరవెల్లిలాగా నేను చెప్పట్లేదు. ఓసరవెల్లి రంగులు మార్చినట్టు పిల్లలు ఉన్నప్పుడు సైలెంట్ అని, పిల్లలు లేనప్పుడు రెచ్చిపోవడం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పిల్లలు గమనిస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. ఆలోచించండి, పరలోకమందున్న తండ్రి నిజమైన తండ్రి, నిజమైన తండ్రి అండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక తండ్రి ఉన్నాడు, నీ పిల్లలను దేవుని సేవలో నీవు పెట్టాలని మోషే గారు చెప్పారు. నిన్ను ఎన్నుకున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. నీవు నీ పిల్లలు ఉన్నతంగా దేవుని సేవా కార్యక్రమాలు జరిగించాలి అని చెబితే దేవుని పనిలోనికైతే వచ్చాడు, కానీ ఆ పిల్లలను దేవుని పనిలో సరిగా పెంచలేకపోయాడండి, ఉంచలేకపోయాడు. వాళ్ళు ఎలా మారిపోయారంటే వ్యతిరేకులుగా మారారు. ఎందుకంటే ఇతను కూడా మంచోడేమీ కాదు, దేవునికి బాధ కలిగించిన వాడు ఇతను. అతని పేరే అహరోను. మొట్టమొదట దేవుని పని కొరకు ఇశ్రాయేలీయుల మధ్యన దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు
ఎన్నిక చేయబడిన వాడు కదా అహరోను. అహరోనుకు పిల్లలు ఉన్నారండి, ఎంతమంది తెలుసా? 4 పిల్లలు ఉన్నారు ఆయనకి. ఒక ఇద్దరు ఏం చేశారో చూడండి బైబిల్లో. సంఖ్యాకాండము 3:4 చూడండి ప్రియులారా. సంఖ్యాకాండం 3:4 నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించారట. అంటే దేవుడు తీసుకురమ్మన్న అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చారట. అన్యాగ్ని తీసుకొచ్చిరి, అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. ఎవరు చంపేశారు? దేవుడు చంపేశాడు. దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతికితే అంతే ఉంటుంది. చంపేశాడండి దేవుడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకులుగా బ్రతుకుతున్నారు వీళ్ళు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడికి బాధ కలిగించే విధంగా బ్రతకటం, దేవుడికి బాధ కలిగించే విధంగా. అహరోను కూడా సీనాయి అరణ్యంలో ఏం చేశాడు? వాళ్ళు మాకు ఒక దేవత కావాలి, మాకు ఒక దేవుడు కావాలంటే అతను చేసింది ఏంటి? మీ బంగారపు వస్తువులన్నీ నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి కొలిములో వేసి పోగరతో ఆకారం చేసి వాళ్ళకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రిలాగే పిల్లలు కూడా, తల్లిదండ్రుల మాదిరిగానే పిల్లలు బ్రతుకుతూ ఉంటారు. మీకు ఇప్పుడు అర్థం కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత సేమ్ మీలాగానే బ్రతుకుతుంటే కళ్ళంట నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, నేను చెడిపోయాను రా, నువ్వు మాత్రం బాగుపడరా బిడ్డ. చూసారండి, ఒకడు అన్నాడు, నేను బాగా త్రాగుబోతున్న అయిపోయాను రా నాన్న, నువ్వు మాత్రం అస్సలు ముట్టుకోవద్దు నాన్న. వాడు ఎందుకు ముట్టుకోడు? నీ ఒకటి పీగితే వాడు 2 పీగుతాడు. నిజమండి, ఒక బాటిల్ అయితే వాడు 2 పీగుతాడు. రేపు అడగలవా నువ్వు? నేను నిలవబెట్టి నువ్వు సరి చేసుకోమంటాడు. ఇంట్లో పోయి తలబట్టుకొని కూర్చొని ఏడవాలి. ఏంటండి మన పిల్లలకు మనం నేర్పించేది? అహరోను సరిగా పెంచలేదు. నిజమైన తండ్రా, వాళ్ళ చావుకు కారకుడయ్యాడండి, సరిగా పెంచలేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన సేవకుడుగా చలామణైన వాడే, చలామణయ్యాడు సమాజంలో. సమూయేలు మొదటి గ్రంథం 2:12 ప్రియులారా, సమూయేలు 2:12 ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులట. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై. ఈయనేమో దేవుని సేవకుడు, పిల్లలకు దేవుడు తెలియదంట. చూసారండి, మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, మరి మన పిల్లల సంగతి ఏంటి? వాళ్ళకు దేవుడు అంటే నచ్చటంలా, వాళ్ళకు దేవుడు అంటే గెట్టడం లేదు. కారణం, నీ బ్రతుకులో ఎన్నో లోపాలు. ఇంకా వాళ్ళు ఎందుకు మారతారు చెప్పండి? ఎందుకు మారతారు? ఏలీ కుమారులు, ఏలీ ఏమో దేవుని నమ్మి సేవ చేసేవాడు, ఏలీ కుమారులట దేవుణ్ణి ఎరుగని వారై. అంటే వాళ్ళకి దేవుడు సంగతి తెలియదట. ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులు, మామూలు దుర్మార్గులు కాదు, మళ్ళీ మిక్కిలి దుర్మార్గులట. దీనికి కారణం ఏంటి అంటే, బైబిల్లో దేవుడే ఒక మాట చెప్పాడు, 3:13. అదే మొదటి సమయాలు 3:13. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్షను విధింతునని తెలియజేయుచున్నాను. చూసారండి, నిత్యమైన శిక్ష. ఎందుకు? తన పిల్లలను సరిగా పెంచనందుకు. పిల్లలు లేకపోతే మా దగ్గరకు వస్తారండి. ప్రార్థన చేయండి అయ్య గారు, ప్రార్థన చేయండి, గట్టిగా చేయండి. మరి గట్టిగా ఏంటో, కొంచెం గట్టిగా చేయండి, ఇంటి దగ్గర కూడా చేయండి, మీరు మీ కుటుంబం అంతా చేయండి. చేస్తాం. పిల్లలు లేనప్పుడు ఎంత బాగా వస్తారో చర్చికి.
పిల్లల్ని దేవుడిచ్చిన తర్వాత అడ్రస్ ఉండదు ఇక. చాలామందిని గమనిస్తున్నానండి నేను, పిల్లలు లేనప్పుడు క్రమంగా నీవు దేవుని సన్నిధికి వచ్చావు, ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత నీకు బిజీ షెడ్యూల్ అయిపోయింది. వాడి బొగ్గలు కొరకటం, వాడిని గెల్లటం, వాడిని గెచ్చటం, ఎత్తుకోవటం, ఓపటం, ఇచ్చిన దేవుణ్ణి ఎక్కడో పడేశావు, వదిలేశావు, ఇక వీళ్ళని పట్టుకొని ఊగులాడుతున్నావు అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. మీకు పిల్లలు కలిగారంటే ఎవరిచ్చారో తెలుసా మీకు? మీ కష్టం కాదది, మీ కష్టం కాదు, మనం చేయట్లేదు పిల్లల్ని, దేవుడిచ్చు బహుమానం. ఆ కన్నులు నువ్వు చేసావా? కాళ్ళు నువ్వు చేసావా? చేతులు నువ్వు చేసావా? నవమాసాలు మోసానంటను, మోసావు నీవు, మోసింది నువ్వు, చేసింది దేవుడు. చక్కని గర్భఫలాలను దేవుడిస్తే వాళ్ళని పెంచటం రావట్లేదండి. మనకి కుక్కలను పెంచడం తెలుసు, కోళ్ళు డజన్ల కొద్దీ పెంచడం తెలుసు, వాళ్ళని ఎలా వాటిని ఎలా పొదగేయాలో తెలుసు, వాటిని ఎప్పుడు ముయ్యాలో ఎప్పుడు తెరవాలో గంపలో నుండి అంతా తెలుసు నీకు, పక్షుల్ని పెంచడం తెలుసు, అన్నీ తెలుసు. కానీ నీ బిడ్డల్ని పెంచడమే నీకు తెలియదు. అన్నీ తెలిసిన నీకెందుకు తెలియదు? ఎప్పుడైనా దేవుని మాట వింటే కదా. ఏమండి, పిల్లలు పుట్టారన్న ఆనందమే కానీ ఆ పిల్లలను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియదండి ఆ భాగ్యులకు. రేపు ఎంత భయంకరమైన శిక్ష విధిస్తాడు దేవుడు. ఇక్కడేముంది, ఆ కుటుంబానికి నిత్య శిక్ష. ఆ మాట మీరు చెప్పాలి వెంటనే నాకు, ఏ శిక్ష అండి అది? నిత్యమైన శిక్ష. ఎందుకయ్యా నీకు ఈ నిత్యమైన శిక్ష అంటే, నీ బిడ్డలను నువ్వు పెంచలేదు, వదిలిపెడతాడా దేవుడు? నీకు గర్భఫలాలు ఇస్తే నువ్వు పెంచకపోతే వాళ్ళని నిన్ను ఎలా వదిలిపెడతాడు ఆయన? ఎలా ఎలానండి? పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు అడ్డగించాలి కదండి. పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే తెలీదు వాళ్ళు ఏదో చేస్తారు, నీవు అడ్డగించాలి. ఒకడు ఆడుకుంటూ పోయి పక్కమ్మటి ఇంట్లో ఉన్న కోడి పెట్టిన గుడ్డుని తెచ్చాడంట అమ్మ దగ్గరికి. మరి అమ్మ ఏం చేయాలి? అరే ఈ గుడ్డు ఎక్కడదరా నీకని అడగాల? పలాన చోట తెచ్చానంటే ఒక దెబ్బ కొట్టాలా? కొట్టలేదట. ఏమందో తెలుసా? ఏం కూర చేద్దామా అనుకుంటున్నారా? ఈ లోపల నీవు కోడిగుడ్లు తెచ్చావు, ఈరోజు మనకి ఎగ్ ఫ్రై నానా అన్నదంట నవ్వుకుంటూ. అమ్మో, మా అమ్మ ముఖంలో ఇంతవరకు ఇంత ఆనందం చూడలేదు, గుడ్లు తెస్తే ఇంత ఆనందమా మా అమ్మకి అని చెప్పి వాడు తెల్లారే కోడినే తెచ్చాడు. ముందు గుడ్లు తెచ్చాడు, తర్వాత కోడినే తెచ్చాడు. కోడిని తెచ్చినప్పుడైనా ఈ కోడి ఎక్కడదిరా నీకన్నా అడిగిందా? అడగలేదు. ఏం కూర చేద్దామా అనుకుంటున్నాను, ఈ లోపల కోడిని తెచ్చావు, ఈరోజు మనకు చికెన్ ఫ్రై నానా అన్నదంట. వీడు ఇలా దొంగతనాలకు మరిగి ఎన్నో నేరాలు చేసి గజ దొంగగా మారి అడ్డొచ్చినోడిని చంపుకుంటూ ఉరికంబం వరకు వెళ్ళిపోవాడండి. ఒక పాస్టర్ గారు చెబుతుంటే విన్నాను, ఉరికంబం వరకు వెళ్ళారు, వెళ్ళాడు. ఉరి తీసేటప్పుడట నీ కోరిక ఏంటి నానా అని వాళ్ళు అడిగారట ఉరి తీసేవాళ్ళు. మా అమ్మను చూడాలని ఉందన్నాడు అంటవాడు. ఎవరిని? అమ్మను చూడాలి. అమ్మను పిలిపించారు, అమ్మ అక్కడ నిలబడింది. ఇక కొద్ది క్షణాల్లో వీడు ఉరి తీయబడతాడు. అమ్మ దగ్గరకు రామ్మా అన్నాడంట. ఏంట్రా అనుకుంటూ వచ్చిందంట దగ్గరికి. రాగానే లాగి ఒక్కటి పెరిగాడంటండి. ఏంట్రా నన్ను కొడుతున్నావు అంటుందంట. ఈ దెబ్బ నువ్వు ఎప్పుడు కొట్టాలో తెలుసమ్మా, నన్ను కోడిగుడ్లు తెచ్చిన రోజు కొట్టాల్సిన దెబ్బమ్మ ఇది. ఆ రోజు ఈ దెబ్బ కొడితే నేను ఈరోజు ఉరికమ్మం ఇక్కడ నిలబడేవాణ్ణి కాదు, ఈ మరణశిక్ష నాకు పడేది కాదు. దీనికి కారణం నీవు కాదమ్మా, ఏ రోజైనా బుద్ధి చెప్పావా నన్ను కొట్టి? చెప్పలేదే అని చెప్పి ఆ ఉరిదీసేవాళ్ళతో అన్నాడట, మీకు గనక జ్ఞానం తెలివింటే నన్ను కాదు ఉరిదీసేది, మా అమ్మని తీయండి, దరిద్రం వదిలిపోద్దని చెప్పాడట. ఎవరిని? మా అమ్మను ఉరిదీయండి, మీకు తెలివితేటలుంటే, మీకు జ్ఞానం ఉంటే నన్ను కాదు మా అమ్మను ఉరిదీయండి సరిపోద్ది అన్నాడంట. ఇలాంటి వాళ్ళందరినీ నిజంగా ఉరిదీయాలండి. వాడు చెప్పినట్టే. ప్రియమైన దేవుని పిల్లలారా, పిల్లల్ని ఎందుకు పెంచలేకపోతున్నాం మనం?
ఏలీ కుమారులు తప్పుడు పనులు చేస్తున్నప్పుడు గద్దించాలి కదా. ఏంటండి వాళ్ళ పేర్లు? ఏలీ కుమారుల పేర్లు ఏంటి? ఓఫ్ని, ఫీనెహాసులు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని మందిరానికి సేవా కార్యక్రమాల కొరకు స్త్రీలు వస్తుంటే వాళ్లతో వ్యభిచారం అనే పాపం చేస్తున్నారంట. తండ్రేమో సేవకుడు, పిల్లలేమో మందిరానికి వచ్చే ఆ దేవుని గుడిలోనికి వచ్చే వాళ్లతో పాపం చేయటం ఎలా ఒప్పుకుంటాడండి దేవుడు? తెలిసిన తండ్రి అడ్డగించాలా లేదా? తప్పు నాన్న, మనం దేవుని సన్నిధానంలో ఎలాంటివి చేయకూడదని చెప్పాలా లేదా? అడ్డగించనందుకు దేవుడు అన్నాడు, నీకు నీ ఇంటికి నిత్యమైన శిక్ష నేను విధించబోతున్నాను, కాసుకోమన్నాడండి. అయిపోయారు, దారుణమైన చావు చచ్చిపోయారండి. ఎవరు? ఈ ఏలీ కుమారులు భయంకరమైన మరణం పొందారు. ప్రియమైన దేవుని వారిలారా, ఆలోచించండి, నిజమైన తండ్రి చేసేదేటో తెలుసా? చిన్ననాటి నుండి దేవుని జ్ఞానం నేర్పించాలి. చిన్ననాటి నుండి దేవుడు నీకు బహుమానంగా పిల్లల్ని ఇచ్చినందుకు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుడికి చూపవలసిన కృతజ్ఞత ఏంటంటే నీవు దేవుని సన్నిధికి వాళ్ళను నడిపించి దేవుని జ్ఞానాన్ని నేర్పించాలి. చెడిపోయిన తర్వాత ఏడవడం కాదు, చెడిపోకముందే మనం ఆలోచించాలి పిల్లల కోసం. ఆలోచించండి, పిల్లల బాగోగుల కోసం కొంతమంది సరిగా తినక కూడబెట్టి ఎన్ని ఆస్తులండి. మంచిదే కాదనడం లేదు, నీ పిల్లల కోసం కూడబెడుతున్నావు. మరి వాళ్ళని చక్కని ప్రవర్తన కలిగి బ్రతకటానికి నీవు వాళ్ళకి దేవుని జ్ఞానాన్ని నేర్పించగలుగుతున్నావా? దేవుని యందు భయభక్తులు నేర్పిస్తున్నావా? అలా నేర్పించినప్పుడు మనం నిజమైన తండ్రులమా? కాదే. ఒక తండ్రి ఉన్నాడండి, ఆ తండ్రట నా పిల్లలు పాపం చేస్తారేమోనని ప్రతిరోజు వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడో యోబు గ్రంథం 1:5 చూడండి. యోబు గ్రంథం 1:5 ప్రియులారా, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించుదురేమోనని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి, ఆ మాటలు చూడండి, వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమునే ఆ బిడ్డల కోసం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పిస్తున్నాడట. అయ్యా దేవా, నా బిడ్డలు ఏమైనా తప్పు చేశారేమో అని ఆ బిడ్డల పేరుతో దహన బలులు అర్పిస్తున్నాడండి. ఎప్పుడు లేస్తున్నాడు? అరుణోదయమున. మీరెప్పుడు లేస్తారు? ఎప్పుడు? రాత్రి 1 గంట వరకు ఆ సీరియళ్ళు సినిమాలు చూసి తల వాసిపోయేంత వరకు అందులో తలకాయ పెట్టి ఎప్పుడో 10 గంటలకు లేస్తావు. ఇక నీ కుటుంబం ఎలా ఉంటుంది? నీకు తినడానికి తిండి ఉండదు. అందరూ మంచి తిండి తింటుంటే అబ్బా ఏంటో వాళ్ళు బలే తింటున్నారు అనుకుంటావు. నువ్వు ఎందుకు తినలేవు? నీకు ఈ పిచ్చి ఎక్కువ, లోక సంబంధమైన పిచ్చి ఎక్కువ. నీకు బిడ్డల మీద ప్రేమ లేదు. నాకు ప్రేమ ప్రేమ అంటుంటారు, ఉట్టిదేనండి వీళ్ళకి, అసలు ప్రేమే లేదండి. పిల్లల విషయంలో ఏది నీ జాగ్రత్త? అరుణోదయమునే లేస్తున్నారట. దేవుని సన్నిధిలో వారిలో ఒక్కొక్కరి కొరకు దహన బలి అర్పిస్తున్నారట. కనీసం ఈ రోజులు ఇది బరులు అర్పించే కాలం కాదు. అయ్యోబట నిత్యము అలానే చేస్తున్నారట ప్రతిరోజు. మరి మీరు ప్రతిరోజు మీ పిల్లల కోసం ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నానండి అనుకో. వంట చేస్తే వాళ్ళ బ్రతుకులు బాగు. వంట చేయి, వాళ్ళ కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? ఆలోచించండి, ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రొద్దున్నే లేచి దేవుని మాటలు చదవగలుగుతున్నావా? వాళ్ళకు భక్తి నేర్పించగలుగుతున్నావా? క్రమశిక్షణ, క్రమశిక్షణ అండి, క్రమశిక్షణ నేర్పించాలి. ప్రియులారా, మరొక తండ్రి ఉన్నాడు. ఎంత మంచి తండ్రి అంటే ఆ తండ్రి ఎవరో కాదండి, ఆయనే నోవాహు. ఎవరు? నోవాహు. నోవాహు గారు నిజంగా నీతిగా బ్రతికాడండి పిల్లల ముందు. ఎలా బ్రతికాడు? చాలా నీతిగా. ఈ తరము వారిలో నీవు ఒక్కడవే నీతిపరుడు. దేవుడు అన్నాడు నోవాహు గురించి, నోవాహు
ఈ తరము వారిలో అంటే నీ తరానికి చెందిన వారిలో నీవు మాత్రమే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. నీతిమంతుడవై ఉండుట చూచితిని ఎలా బ్రతుకుతున్నాడు? ఎలా బ్రతుకుతున్నాడు? నీతిగా. నీతిగా ఏమండి? మనం నీతిగా బ్రతుకుతుంటే మన పిల్లలు ఎలాంటి వాళ్ళైనా కొద్ది రోజుల తర్వాత అయినా వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని వాళ్ళ ప్రవర్తన దిద్దుకుంటారు. నిజంగా పిల్లలు తండ్రి మాట విని ఒక పెద్ద పనిని అప్పగించాడు కదా దేవుడు. నాయన, ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ చెడిపోయారు, వీళ్ళందరి కోసం నేను వీళ్ళను నాశనం చేయటం కోసం జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, గనక నీవు వాడ కట్టాలి నాయన, మూడంతస్తులుగా వాడను కట్టాలి. నేను చెప్పిన కొలతలతో, నేను చెప్పిన కొలతలతో కట్టాలి. ఆ పనిలోకి దిగినప్పుడండి మరి ఆ పిల్లలు వ్యతిరేకించారన్న సంగతి కూడా మనకు బైబిల్లో కనిపించదు. చక్కగా తండ్రి చెప్పిన మాట విని వాడ కట్టే పనిలో నిమగ్నం అయిపోయారు. ఇంతకది ఎవరి పని? దేవుని పని. దేవుడు ఏది చెప్పితే అదే దేవుని పని, అది చేయడమే. దేవుడు ఏది చెప్పాడో అది చేయడమే దేవుని పని. అర్థమవుతుందా మీకు? దేవుని పని చేశారండి ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళు వాడలో రక్షింపబడ్డారు కదా. ఎంతమంది రక్షింపబడ్డారని ఉంది? 8 మంది. అవునా? 8 మంది అండి. నోవాహు, నోవాహు భార్య, ఆ నోవాహుకు 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఎంత చక్కగా కుటుంబాన్ని మలుచుకున్నాడండి, ఎంత చక్కగా మలుచుకున్నాడండి. మరి నీ సంగతి ఏంటి? నీ కుటుంబం పరిస్థితి ఏంటి? నీ పిల్లలు, నీ కోడళ్ళు, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు చక్కగా నీ మాట వినగలుగుతున్నారా? వినాలి అంటే మనం కూడా దేవుడంటే భయం కలిగి, భక్తి కలిగి, దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి, ఆసక్తి కలిగి బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని మాటలు వినిపించాడు పిల్లలకి. నాయనా, దేవుడు ఇలా చెప్తున్నాడు. ఆ రోజు పరిశుద్ధ గ్రంథం లేదు కదండి నోవు గారికి, నోవు గారి కాలంలో లేదు కదా. దేవుడు ఏది చెబితే అదే పిల్లలకి చెప్పటం. ఇదిగో మనం ఇలా బ్రతకాలట. ఇలా బ్రతకకపోతే ఈ జల ప్రళయంలో మనం నాశనం అయిపోతాం. నాయన, మీరు నా మాటలు వినండి, నా మాటలు వినండి. పిల్లలు మాటలు విన్నారండి. తండ్రి పనిలో సహకారులుగా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళు ఓడలో వాళ్ళను వాళ్ళు కాపాడుకోగలిగారు. ఒక నోవాహు ఒక మంచి తండ్రి. అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారండి నిజంగా ఆ కొడుకును పెంచిన తీరు చూస్తుంటేనండి అద్భుతం ప్రియులారా. ఎందుకంటే అబ్రహాము గారు ఉన్నతంగా బ్రతుకుతున్నాడు దేవుని కోసం. అవునా? కుమారుడైన ఇస్సాకు కూడా చక్కగా తండ్రి బాటలోనే, తండ్రి బాటలోనే. ఎంత విధేయుడంటే, ఎంత విధేయుడంటే తండ్రి విధేయుడే, కొడుకు విధేయుడేనండి. చిన్న వయసులో అంటే మాట్లాడగలుగుతున్నాడు, ఆలోచించగలుగుతున్నాడు, చక్కగా తండ్రి వెంట అన్ని కార్యక్రమాలకు వెళుతున్నాడు. తండ్రి ఏమి నేర్పించాడంటే, ఇదిగో దేవుడి కోసం ఇలాంటి మంచి పనులు చేయాలి నాన్న మనం. ఆయన ఏది చెబితే అది మనం చెయ్యాలి. ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, ఆగమంటే ఆగాలి, ఇవ్వమంటే ఇవ్వాలి, ఏది చేయమంటే అది చేయాలని నేర్పించాడండి. ఒకరోజు కొడుకునేమన్నాడు దేవుడు, ఆ కొడుకును తీసుకుని వెళ్తున్నాడు బలిగా అర్పించడానికి. నీ కుమారుని నాకు బలిగా ఇస్తావని అడిగాడు. ఏదో బలి తీసుకుందామని కాదు. దేవుడు బలులు కోరేవాడు కాదండి. పరీక్షిస్తున్నాడు ఎవరిని? అబ్రహామును. కొడుకునిచ్చాను కదా, ఆనందంగా ఉన్నాడు, నా మాట వింటాడా లేదా, నన్ను ప్రేమిస్తాడా, కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తాడా? పరీక్ష పెట్టాడు. నీ కొడుకును నాకు బలిగా ఇస్తావా అంటే వెంటనే కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, వెళ్ళిపోతానే ఉన్నాడండి. ఆ కొండ మీదకి, ఆ పర్వతం మీదకి వెళ్తుంటే కొడుకు అడుగుతున్నాడు, నానా ఎప్పుడు బలి ఇవ్వటానికి వెళ్ళినా మన దగ్గర కట్టెలు ఉండేది, కత్తి ఉండేది, నిప్పు ఉండేది, గొర్రెపిల్ల కూడా ఉండేది, ఈసారి ఒకటి మిస్ అయింది నానా అంటున్నాడు. ఈసారి గొర్రెపిల్ల లేదు నానా అంటే దేవుడే చూసుకుంటాడురా అన్న ఆ మాటను నమ్మి తండ్రి వెంట వెళుతున్నాడండి. మన పిల్లలైతే ఈ ముసలోడు నన్ను ఏదో చేస్తాడని వెనకూడదు, వెనకనే జంప్. ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కడతన్నా
కట్టేసి ఆ బలిపీఠం మీద కట్టెల మీద పడుకోబెడుతున్న ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఏం కొడుకండి, ఏం తండండి. తండ్రి కొడుకులంటే నిజంగా వాళ్ళేనండి. ఎలా పెంచాడండి అబ్రహాము గారు, ఎంత బాగా పెంచాడు. అబ్రహాము ఇస్సాకును పెంచితే ఇస్సాకు యాకోబును కూడా అంత గొప్పగా పెంచాడు. అందుకే నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబుల దేవుడను అన్నాడండి. ఎంత బాగా బ్రతికారండి వాళ్ళు, మనం ఎలా బ్రతుకుతున్నాం ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మన పిల్లలను కాపాడుకోవడం కోసం మనల్ని మనం నిజంగానండి చాలా క్రమంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. మన పిల్లల కోసం ఆలోచించాలి. ఇంకో తండ్రి ఉన్నాడు, చనిపోయే ముందు కొడుకును పిలుచుకున్నాడు. ఏ తల్లిదండ్రులైనా చనిపోయే ముందు నేను చస్తాననుకుంటే పిలిపించి పిల్లల్ని ఏం మాట్లాడతారో తెలుసా, చేతిలో చేయించుకొని నాన్న పోతనను రా, అయిపోయింది నా టైము, అయిపోయింది, ఇల్లు జాగ్రత్త, పొలం జాగ్రత్త, అమ్మ జాగ్రత్త, ఆస్తులు జాగ్రత్త, బాగా చూసుకున్నానా అని కన్నుమోస్తారు. ఈ తండ్రి కొడుకును పిలిపించుకొని మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మతిపోద్దండి. ఒక్కసారి రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రియులారా, తన ముగింపు కాలంలో మరణ దినము సమీపమైనప్పుడు ఆయన ఎంత మంచి పని చేశాడో చూడండి. దావీదండి, ఎవరు, దావీదు గారు తన మరణకాలమున సమీపించగా, అంటే నేను చనిపోతానని తనకు అర్థమైపోయింది, సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనును, సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞాపించాను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని. ఏం అప్పగించాడండి, ఎవరితో మాట్లాడుతున్నాడు దావీదు గారు, ఎవరితో, ఎవరితో మాట్లాడుతున్నాడు, సొలొమోను గారితో మాట్లాడుతున్నాడు. ఇంతకు సొలొమోను గారికి దేవుడు అప్పగించింది ఏంటి, దేవుని మందిరం కట్టాలి. దావీదు గారే కడతానంటే ఆయన అన్నాడు, దేవుడు ఏమన్నాడు, నాయనా నువ్వు బాగా అలిసిపోయావు, నీ చేతులు రక్తంతో తడిసిపోయి ఎన్ని యుద్ధాలు చేశావు, ఇప్పటికే వృద్ధాప్యంలోకి వచ్చావు, నువ్వేం కట్టగలవు, నీ గర్భము నుండి వచ్చిన కుమారుడు ద్వారా నేను కట్టించుకుంటానని అన్నాడండి. నేను కట్టించుకుంటాను నీ కుమారుడు ద్వారా, ఆయన కడతాడులే నీ కుమారుడు. బా, దేవుడు అప్పగించిన పనిని గుర్తు చేస్తున్నాడు కదా, దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నాయనా నీవు ఏ పనికి పూనుకొనినను, నీవు ఎక్కడ తిరిగినను, అన్నింటిలో వివేకముగా నడుచుకుందు. ఇంకా ఏం గుర్తు చేస్తున్నాడు చూడండి, మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. చూసారండి, అంటే తాను చనిపోయే ముందు కూడా చిన్న వయసులో ఉన్నాడు కదా సొలొమోను, చిన్న వయసులో ఉన్న తనకి దేవుని మాటలు గుర్తు చేస్తున్నాడండి. దేవుని ఆజ్ఞలు నేర్చుకోవాలి, నీవు బాగా నేర్చుకోవాలి, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీకు ఒక పనిభారం ఉంది, నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడాలి. ఆస్తుల గురించి మాట్లాడటం లేదండి, దేవుని పని గురించి మాట్లాడుతున్నాడు. ఎంత మంచి తండ్రి అండి, ఎంత మంచి తండ్రి. ప్రియమైన దేవుని పిల్లారా, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అందుకే దావీదు గారి విషయంలో దేవుడు అన్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చేవాడు. దేవుని ఉద్దేశం ఏంటి, మన పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళు కూర్చున్నప్పుడు లేచున్నప్పుడు, అదే కదా చెప్పింది దేవుడు ఇశ్రాయేలీలకు, ఇశ్రాయేలు వినుము, అంటే ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ కుమారులకు నా మాటలు నీవు నేర్పించాలి.
ఎప్పుడెప్పుడంటే వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రావలు నడుచున్నప్పుడు, పడుకొనున్నప్పుడు నా మాటలను గుర్తు చేయాలి. నిజంగా దావీదు గారు ఎంత మంచి తండ్రండి. తన మరణకాలం సమీపించినప్పుడు ఆలోచించుకున్నాడు, ఆలోచించాడు, నేను వెళుతూ వెళుతూ నా పిల్లలకు ఆ దేవుని జ్ఞానాన్ని గురించి చెప్పాలి అనుకున్నాడండి. ఎవరైనా చనిపోయే ముందు, నాయనా చర్చికి బాగా వెళ్ళరా, దేవుని వాక్యం బాగా నేర్చుకోరా, దేవుని పనులు బాగా చేయరా, ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం, ఆ దేవుడి దగ్గరకు నువ్వు రావచ్చు నాన్న, ఈ లోకంలో కనిపించేవన్నీ అశాశ్వతమని ఎప్పుడైనా మనం చెప్పగలుగుతున్నామా? ఆలోచించండి, ఆస్తులను గూర్చిన ధ్యాసే తప్ప మరొకటి లేదండి. ఒక ఆయన అన్నాడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, కొడుక ఆ పై ఎత్తు పొలం నువ్వు తీసుకో, కింద భాగం అంత తమ్ముడు తీసుకుంటాడు, అమ్మ మెళ్ళ ఉన్నాయన్నీ అక్కకిచ్చి పంపండి నాన్న, నేను పోతున్నాను, టాటా బై బై. వీడిని ఏం చేయాలండి? అసలు ఎలాంటి వాడిని ఏం చేయాలి? అందుకే నరకం సిద్ధం చేశాడు. రారా బిడ్డ అనుకుంటున్నాడు దేవుడు, రా, బాగా చెప్తున్నావు, వచ్చే నీ సంగతి చూస్తా. తాట తీస్తాడు దేవుడు. నీకు గర్భఫలాలు ఇచ్చింది ఎందుకు? నీకు బ్రతుకునిచ్చింది ఎందుకు? ఎప్పుడో చనిపోవలసిన మనల్ని ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఆయన కోసం బ్రతుకుతామన్న ఆశ ఆయనలో ఉంది. నిజమైన తండ్రులుగా ఉండాలి. నిజమైన తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలకు వాక్యం నేర్పిస్తాడు. తిమోతికి ఉత్తరం రాస్తూ పౌలు గారు అంటాడు, నా నిజమైన కుమారుడు, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయనకు శరీర సంబంధమైన పిల్లలు లేరు, కానీ ఆయనకు ఆత్మ సంబంధమైన బిడ్డలు చాలామంది ఉన్నారు. చాలామంది ఎలా కన్నాడు? ఆయన వాక్యం ద్వారా కన్నాడు. అవునా? ఈరోజు మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని దేవుళ్ళు నడిపిస్తున్నామంటే మీరందరు ఎవరు తెలుసా? మాకు పిల్లలండి. నన్ను ఒక ఆయన అడిగాడు, ఎంతమంది అండి విజయరావు గారు నీకు పిల్లలంటే? చాలామంది ఉన్నారండి అన్నాను. అంటే అంతమంది ఉన్నారా అన్నాడు ఆయన. మరి నాకు దేవుని బిడ్డలంతా ఎవరండి? పిల్లలు. మీకు 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు, అయినా వాక్యం చెప్పే సేవకునికి సంఘంలో ఉన్న వాళ్ళందరు ఎవరు? పిల్లలు. ఇలాంటి సంబంధం ఎక్కడుంటుందండి? ఇలాంటి బంధం కేవలం దేవుని సంఘంలో, ఏమండి, క్రీస్తును నమ్మిన వారిలోని ఈ బంధం ఉంటుంది. ఈరోజు లోకంలో మనం చూస్తున్నాం, నువ్వెవరో నేనెవరో, కానీ దేవుని మందిరంలో ఎలాంటి బంధం ఇచ్చాడండి. ఇంతకీ తిమోతి నిజమైన కుమారుడు అట. ఎందుకో తెలుసా? ఈయన నిజమైన కుమారుడు, ఆయన నిజమైన తండ్రి. నా వలన నేర్చుకున్న సంగతులు ఇతరులకు బోధించు నిమిత్తము సామర్థ్యము గల వారికి, నమ్మకమైన వారికి అప్పగించమన్నాడు కదా. అంటే పౌలు గారు తిమోతికి ఏం చేశాడు? వాక్యం నేర్పించాడు. మంచి జీవితాన్ని ఆయన అతనికి నేర్పించాడు, ఎలా బ్రతకాలి. అందుకే క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట చెప్పాలంటే ఎంత ఉండాలండి భక్తి. నిజమైన తండ్రి. ఈరోజు మంచి మాటలు మనం నేర్చుకుంటున్నాం, అవునా? నిజమైన తండ్రి ఏం చేస్తాడు? మంచి మాటలు నేర్పిస్తాడు. కనుక ప్రియులారా, మీ పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించండి. ఎఫేసీ పత్రికలో 6:4 ఒక మంచి మాట ఉందండి. ఎఫేసీయులకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చూసారా? తండ్రుల బాధ్యత. తండ్రులారా, దేవుడు చెప్తున్నాడండి, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి. ఎలా పెంచాలి? పెంచాలి, బోధలో పెంచాలి. కొలసీ పత్రిక చివరి మాట, కొలసీ పత్రిక 3:20-21 చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3:20-21, పిల్లలారా అన్ని విషయములలో మీ తండ్రుల మాట వినుడు. అన్ని విషయాల్లో ఉన్నటండి. ఒక కొడుకు అన్నాడు, కొన్ని అయితే వింట, కొన్ని నా సొంత నిర్ణయం. అంతేనా? కొన్నే నీ మాటలు వింట, కన్నావు గనక, కన్నావు గనక కొన్ని వెంట, కొన్ని మాత్రం నేను వినను, పో, నీ దిక్కున్న చోట చెప్పుకో, లేకపోతే 4 తన్నులదంతా. ఈరోజు కొడుకులు అలానే ఉన్నారు కదండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమండి, తండ్రి ఎప్పుడైనా
పిల్లలు బాగుపడాలని చెప్తారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చెడిపోవాలని కోరుకోరు కదా, పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. నిజంగానండి, మీ పిల్లలు బాగుండాలి అనుకోవాలను అనుకుంటే, మీ పిల్లలు బాగుండాలని మీరు అనుకుంటే వాళ్ళకు నేర్పించాల్సింది దేవుని వాక్యమేనండి. వాళ్ళు ఏం చెప్పాలో తెలుసా, మా అమ్మ నాన్నలు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మాకు దేవుణ్ణి దేవుని జ్ఞానాన్ని ఇచ్చారని చెప్పుకుంటారు. వాళ్ళు పరలోకంలోనికి వెళ్ళినప్పుడు మా తల్లిదండ్రులు భిక్షగా పెట్టారు మాకు ఈ పరలోకం. అక్కడ ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా పర్లేదు కానీ మేము యుగయుగాలు ఆనందంగా ఉండే ఒక ఉన్నతమైన స్థితి మా తల్లిదండ్రులు మాకు కల్పించారని ఆ రోజు చెప్పుకుంటుంటే నిన్ను ఆ తండ్రి అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడ, బలే పెంచావురా నాన్న, నీ పిల్లలను బలే పెంచావు. మనం పిల్లలకి ఇవ్వవలసింది ఆస్తులు కాదు, దేవుని జ్ఞానం కంటే గొప్ప ఆస్తి ఇంకొకటేది లేదు. ఆ జ్ఞానం వలన మీ పిల్లల ప్రవర్తన బాగుంటుంది, ఆ జ్ఞానం వలన సమాజంలో మీకు మంచి పేరు, మీ పిల్లలకు మంచి పేరు ఉంటుంది, దేవుడు కూడా ఆనందపడతాడు. నీకు పెంచినందుకు వాడు పెరిగినందుకు పరలోకం ఇస్తాడు. ఆయన కోరుకున్నది ఏంటి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, అట్టివారితో తన అంబుల పొది నింపుకునిన వాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఇది తండ్రి కోరికండి. మీ పిల్లలట దేవుని చేతిలో ఎలా ఉండాలి, బాణాలుగా, ఆయన అంబుల పొదిలో బాణాలుగా, గుమ్మములో తమ విరోధులతో వాదించేవారుగా ఉండాలని కోరుతున్నాడు. అలా పెంచగలిగితే నిజంగా ఆయన ఎంత ఆనందపడతాడు. తర్వాత వచనంలో ఏముంది, 21వ వచనంలో, తండ్రులారా, పిల్లలకి చెప్పాడు కదా, పిల్లలకేం చెప్పాడు, పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట, అన్ని విషయంలో, అన్ని అన్నా కొన్నా అసలు మినహాయింపు ఉందండి అక్కడ, అన్ని విషయాలలో ఉండరా అంటే ఉండాలా, వెళ్ళరా అంటే వెళ్ళాలి. నువ్వు చెప్తే నేను వింటానేంటి, నువ్వు చదువు లేనోడివి, నువ్వు జ్ఞానం లేనోడివి, నువ్వు శుద్ధ ముద్దువి, నువ్వు చెప్తే నేను వినంటే కుదరదు. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాటలు వినండి, ఇది ప్రభువును బట్టి మిమ్మల్ని మెచ్చుకొనదగిన విషయం. అంటే పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకపోతే దేవుడు మెచ్చుకోడా, మెచ్చుకోడు. అసలు సమాజంలో కూడా చూడండి, పిల్లలు తల్లిదండ్రుల మాట వింటుంటే మెచ్చుకుంటారు లేదా, వాళ్ళ పిల్లలకి ఏం చెప్పుకుంటారు చూడరా, వాళ్ళ పిల్లలు చూడు ఎలా ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్తే గడగడలాడుకుంటూ చేస్తారు, నువ్వేంట్రా మమ్మల్ని గడగడలాడిస్తున్నావు, వాళ్ళేంటి అలా ఉన్నారు. మరి వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళు దేవుని జ్ఞానంలో పెంచారు, నీవు అసలు నీకు దేవుడు అంటేనే నచ్చదు. ఆలోచించండి. తర్వాత తండ్రులకేం చెప్పాడు, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకండి. మన పిల్లలకి మన మీద ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా, వాళ్ళు నరకానికి వెళ్ళిన రోజు. అక్కడ ఏముంటుందండి నరకంలో, ఏడుపును పళ్ళు కొరుకుతారు. ఎవరిని చూసి పళ్ళు కొరుకుతారు పిల్లలు, అమ్మా నాన్న చూసే. అప్పుడు చెప్పారా ఏమైనా మాకు, మేము కాదంటాం వద్దంటాం, మీరేం చేయాలి, కొట్టి తిట్టి ఇబ్బంది పెట్టైనా మీరు చేస్తే ఈరోజు నేను పరలోకంలో ఉండేవాడిని. ఆ రోజు వదిలేసావు, గద్దించలేదు. ఈరోజు నా పరిస్థితి ఇక్కడ పండ్లు కొరుక్కునే పరిస్థితి. అవునా, నువ్వు పెంచనందుకు నేను పండ్లు కొరుక్కుంటున్నాను. నీ పరిస్థితి కూడా నీవు పెంచలేదు, నేను బ్రతకలేదు. నువ్వు చెప్పినట్టుగా నువ్వు చెప్పను లేదు, నేను బ్రతకనందుకు నీవు నేర్పనందుకు ఇద్దరం కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నావు, పండు కొరుక్కుంటున్నావు. కొరుక్కోవడమే కొరుక్కోవడం, ఏడవటం కొద్దిసేపు, ఏడవటం కొద్దిసేపు, పండ్లు కొరుక్కోవడం, మళ్ళీ అది ఆపుచేసి మళ్ళీ ఏడవటం. ఏం లేదండి, రెండు పండ్లు యుగయుగాలు. నీవు పండ్లు కొరుక్కుంటూ ఎవరికైనా చెప్పాలన్నా కుదరదిక. ఆ నరకంలో యాతన పడుతున్నప్పుడు చూసావా నా బాధ, నా పిల్లలు నేను సరిగా బ్రతకలేకపోయామని చెప్పి చెబుతుంటే ఉండవయ్యా నా బాధగా నేను చూస్తుంటే అంటాడు వాడు పక్కనవాడు. ఎందుకంటే వాడు ఏడుపుడే, ఏడవడమే పండ్లు కొరకటమే. ఎవడండి నరకంలో ఆనందంగా ఉండేది, నువ్వు చెప్పేది ఎవడంటాడు. ఎక్కడైతే ఆ సోది అంతా వింటారు ఎవరో ఒకళ్ళు, అక్కడ వినటానికి కుదరదు. నిజమైన తండ్రులుగా బ్రతకండి. నిజమైన తండ్రి ఎవరు అంటే మంచి ప్రవర్తన పిల్లలకు నేర్పించేవాళ్ళు,
మంచి వాక్య జ్ఞానాన్ని నేర్పించేవాళ్ళు ఈ సమాజంలో నిజమైన తండ్రులు. దీనికి మాదిరి పరలోకమందున్న తండ్రి మీకు ముందే చూపించాను. ఒక నిజమైన తండ్రి ఎలా ఉంటాడో కనుక ఆయనలాగా మనం బ్రతికితే సమాజం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది, అందరూ పరలోకానికి వెళతాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.